అదేంటంటే గోంగూర చికెన్ చేయబోతున్నానండి. ఓకేనా, నేను ఆల్రెడీ వచ్చేసి కుక్కూర చికెన్ చేశాను. ఈ గోంగూర చికెన్ కూడా చాలా టేస్ట్ గా ఉంటుందండి. ఓకేనా, అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ప్రాసెస్ లో చూపిస్తాను. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. గోంగూర చికెన్ చేయడానికి ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాము. చికెన్, మసాలా పేస్ట్, గోంగూర పేస్ట్, టమాటా పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్, కారం, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. ఓకేనా, ఇవి ఉంటే సరిపోతుందండి. నేను వచ్చేసి మసాలా కోసం అని చెప్పి ఏం చేశానంటే కొద్దిగా కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ఈ మూడు తీసుకొని గ్రైండ్లో వేసి ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నానండి. ఓకేనా, దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయే ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలండి. బాండి కొద్దిగా మనకి హీట్ ఎక్కాలి. బాండి హీట్ ఎక్కింది, ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం. మనకి ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి. మనకి ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, దాన్ని వేసేద్దాము. తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి. మనకి ఆనియన్స్ అనేది కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వాలండి. ఓకేనా, మనకి ఆనియన్స్ అనేది ఇలాగ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే కొద్దిగా పసుపు వేసేద్దాం. ఇంత పసుపు అయితే సరిపోతుంది. వేసి ఒకసారి కలుపుదాం. కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కూడా దీంట్లో వేసేస్తున్నాను నేను. ఒకసారి బాగా కలుపుకున్నామండి. కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అయితే సరిపోతుంది. నాకు కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. వేసి ఒకసారి కలుపుతున్నాను బాగా. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి మూత వేసేద్దామండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్తూ ఉంటాను కదండి, చికెన్లో వచ్చేసి మనకి వాటర్ అనేది ఉంటుందండి. ఆ వాటర్ అంతా కూడా ఇనిగిపోయి ఆయిల్ వచ్చేంత వరకు కూడా ఒక 10 మినిట్స్ మనము కుక్ చేసుకోవాలి. దానికి టైం పడుతుంది కాబట్టి నేను సిమ్లో పెట్టి మూత వేసేస్తున్నాను. ఓకేనా, ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేద్దాం. నేను మూత వేసేస్తున్నానండి. ఒకసారి చూద్దాము. చూస్తున్నారు కదా, మనకి చికెన్ అనేది ఇలా రావాలి. చికెన్లో ఉండే వాటర్ అంతా పోయి కూడా ఆయిల్ అనేది ఇలా బయటకు వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా టమాటాలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేయాలి. నేను టమాటాలని ఒక 3 తీసుకొని చిన్న చిన్న వాటిని తీసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టానండి. నేను నా టేస్ట్ని బట్టి చెప్తూ ఉంటాను కదండి, నేను ఎక్కువ శాతం కూడా టమాటాలు అనేది పేస్ట్ లాగే వాడతానండి. ఓకేనా, దాన్ని కూడా వేసేస్తున్నాను నేను. వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ సిమ్లో పెట్టి ప్లేట్ వేసేయాలండి. ఎందుకంటే టమాటాలు అనేది మనం పచ్చిగా వేసాం కాబట్టి అందులో పేస్ట్ వేసాం కాబట్టి పచ్చి వాసన వస్తుంది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి ప్లేట్ వేసేస్తున్నాను. వేసేస్తున్నానండి. 2 మినిట్స్ అయిపోయింది. ఒకసారి ప్లేట్ తీసి చూద్దాము. చూస్తున్నారు కదా, మనకి ఇలా వస్తుందండి. ఒకసారి మళ్ళీ కలుపుదాం. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే కొద్దిగా కారం వేసుకోవాలి. నాకు ఇంత కారం అయితే సరిపోతుంది. ఓకేనా, వేసి ఒకసారి కలుపుదాం. ఇలా కలపాలి.
ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్నా కదండి మసాలా పేస్ట్ ఉంది కదా కొబ్బరి అల్లం వెల్లుల్లి తీసుకొని నేను గ్రైండ్ చేసి పెట్టానని చెప్పాను కదండి దాన్ని కూడా నేను వేసేస్తున్నాను వేసేయాలి వేసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడే మీకు కనుక కొద్దిగా వాటర్ కావాలి అనుకుంటేండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి నాకు వచ్చేసి ఇంత గ్రేవీ అయితే సరిపోతుంది అందుకని నేను వాటర్ యాడ్ చేయట్లేదు మీకు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇది ఒకసారి కలుపుకుందాండి ఒక 2 నిమిషస్ వరకు ఇలా కలుపుకుందాం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే నేను వచ్చేసి చూడండి గోంగూరని బాగా ఉడకపెట్టి ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ పేస్ట్ ని కూడా నేను వేసేస్తాను నాకు వచ్చేసి ఒక 10 రూపాయస్ గోంగూర అయితే సరిపోయింది ఎందుకంటే నేను తీసుకుంది హాఫ్ కిలో కాబట్టి నాకు 10 రూపాయస్ గోంగూర అయితే సరిపోయిందండి మీరు గనక చికెన్ క్వాంటిటీ పెంచుకునే పని అయితే గోంగూర క్వాంటిటీని కూడా పెంచుకోవాలి ఓకేనా వేసేస్తున్నాను వేసేయాలి వేసిన తర్వాత ఒకసారి కలుపుదామండి ఇలా కలుపుకోవాలి నాన్ వెజ్ ఐటమ్ కదండి మనకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఓకేనా ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషస్ వరకు సిమ్లో పెట్టి మూత వేసేద్దామండి ఎందుకంటే గోంగూర వేసింది ఇప్పుడే కాబట్టి ఆ గోంగూర అంతా కూడా చికెన్ కి పట్టాలి దాని కోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక 2 నిమిషస్ సిమ్లో పెట్టేసి మూత వేసేస్తున్నాను సరేనా 2 నిమిషస్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి ప్లేట్ తీసి చూద్దాము చూస్తున్నారు కదా ఇలా వస్తుంది మనకి ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి లాస్ట్లో లేకపోతే హైలో పెట్టిన ఏమవుతుందంటే గోంగూర వేసిన తర్వాత మాడిపోతుంది అడుగు అనేది అందుకని నేను సిమ్లో పెట్టే కుక్ చేశాను ఓకేనా ఒకసారి ఇలా కలుపుతామండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది మనకి కర్రీ అనేది కూడా రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేస్తున్నాను ఇప్పుడు వేయించే ముందు కొత్తిమీర వేస్తున్నాను తర్వాత అలాగే కరివేపాకు కూడా కొద్దిగా వేస్తున్నాను నేను ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకోవాలి మనకి రెడీ అయిపోయిందండి గోంగూర చికెన్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం ఇలా సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలండి రెడీ అయిపోయిందండి మనకి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి చాలా పుల్లపుల్లగా కారంకారంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఓకేనా తప్పకుండా అందరూ ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి అంతకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బై